మీ లైఫ్ లో లేట్ గా నిద్ర లేచిన ఉదయాలు ఎన్నో ఉండి ఉంటాయి. అండ్ దీని వల్ల మీరు ఆఫీస్, కాలేజ్, స్కూల్ లకి లేట్ గా వెళ్లి పని చేయడమో లేదా మీ బాస్ చేత తిట్లు తినడమో ఎన్నోసార్లు జరిగి ఉంటుంది. లేట్ గా నిద్ర లేవడానికి లేట్ గా పడుకోవడమో లేదా ఎక్కువగా అలసిపోవడమో లాంటి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. బట్ మెయిన్ రీజన్ నిద్రపోవడమే కదా. నిద్రపోతున్నాం కాబట్టి లేట్ గా నిద్ర లేస్తున్నాం. బట్ అదే నిద్రపోకపోతే, మన రొటీన్ లైఫ్ నుండి నిద్రని కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తే మనకి 24 గంటలుంటాయి వర్క్ చేసుకోవడానికి గానీ లేదా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి గానీ. అండ్ ఇప్పుడు మీ దగ్గర టైం సరిపోవట్లేదు అని చెప్పడానికి రీజన్ ఏ ఉండదు. గైస్, ఈ వీడియో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. సో చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. యావరేజ్ గా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 1/3 భాగాన్ని, అంటే 26 సంవత్సరాలని కేవలం నిద్రపోవడంలోనే గడిపేస్తాడు. ఏంటి, మన జీవిత కాలంలో 26 సంవత్సరాలని కేవలం నిద్రలోనే వేస్ట్ చేస్తున్నామా? నో నో నో. నిద్ర, మనం నిద్రలో ఉన్నప్పుడు మన బాడీలో హార్మోన్స్ అండ్ రిపేర్ టిష్యూస్ జనరేట్ అయ్యి మన శరీరంలో కొత్త సెల్స్ తయారవుతాయి. ఒకవేళ మీకు జిమ్ కు వెళ్లే అలవాటు ఉండి ఉంటే మీ కండరాలు పెరగడానికి అండ్ మీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి నిద్ర చాలా అవసరం. ఇలా నిద్ర ఎన్నో రకాలుగా మన శరీర ఎదుగుదలకి అండ్ మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదే నిద్రపోవడం మానేస్తే ఏం జరుగుతుంది? మీరు నిద్రపోవడం ఆపేసిన మొదటి 24 గంటల వరకు మీ బాడీలో పెద్దగా మార్పులేమి కనిపించవు. ఎందుకంటే మీరు నిద్రపోయిన ప్రతిసారి మీ బ్రెయిన్ లోని మెసోలింబిక్ సిస్టమ్ లో డోపమిన్ అనబడే కెమికల్ రిలీజ్ అవుతుంది. దీని ప్రభావం వల్ల మీకు నిద్ర లేకపోయినా మొదటి 24 గంటల వరకు మీ శరీరంలో పెద్దగా మార్పులేమి జరగవు. బట్ 24 గంటల తర్వాత మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ కొద్ది కొద్దిగా తగ్గడం మొదలవుతుంది. అలా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ మీరేం చేస్తున్నారో అండ్ మీరేం వింటున్నారో మీకేం గుర్తుండదు. బయటి నుండి చూసే వాళ్ళకి మీరేదో మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు. అలా నిద్ర లేకుండా 2 రోజులు గడిచిన తర్వాత మీ శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తి అవ్వడం ఆగిపోతుంది. మీ మొహం అంతా ఓ రకంగా మారిపోయి మీ 2 కళ్ళు ఎర్రబడిపోతాయి. ఇక 3వ రోజు, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. 3వ రోజు నుండి మెలకువగా ఉండగానే మీకు వింత వింత వస్తువులు కనిపిస్తాయి. గత 3 రోజులుగా నిద్రలేని కారణంగా మీకు కళ్ళు తెరిచి ఉండగానే ఏదో కలలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. 72 గంటల తర్వాత మీ శరీరం మీ కండరాల నుండే ప్రోటీన్స్ ని తీసుకోవడం మొదలు పెడుతుంది. కండరాలు ఒక్కడే కాదు, మీ శరీరంలో మిగిలి ఉన్న గ్లూకోజ్, ఫ్యాట్ అండ్ టిష్యూస్ నుండి మీ బాడీ ఎనర్జీని తయారు చేసుకుంటుంది. దీనివల్ల మీ రోగ నిరోధక శక్తి ఎంతలా దెబ్బతింటుందంటే ఒక చిన్న జలుబు కూడా మీ ప్రాణాల్ని తీసేయగలదు. అలా 3 వారాలు గడిచిన తర్వాత మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయి చనిపోతారు. ఒకవేళ మీ శరీరంలో అధిక స్థాయిలో ఫ్యాట్ అండ్ కండరాలు గనక ఉండి ఉంటే మీరు ఇంకొన్ని రోజులు ఎక్కువగా బతికేందుకు అవకాశం ఉంది. బట్ ఇది ఖచ్చితంగా చెప్పలేం. సో చూసారు కదా ఫ్రెండ్స్, నిద్ర మన శరీరానికి ఎంత ముఖ్యమైనదో. అండ్ చివరిగా ఒక చిన్న సజెషన్, మీకు గనక డే అంతా లేజీగానో లేదా అలసిపోయినట్లో అనిపిస్తుందా, అయితే ఒకసారి మీరు రోజుకి 8 గంటలు నిద్రపోతున్నారో లేదో చెక్ చేసుకోండి. సో గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్.